నాకు గత 3 రోజులు కూడా వరద అనేది కూడా వర్షం పడకపోవటం వల్ల క్రమక్రమంగా తగ్గుతూ వచ్చింది. రాత్రికి రాత్రే వరద వచ్చింది, మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయంటే మీరేమి? అయ్యా, నేను దానికన్నా ముందు అసలు ఏం జరిగింది చెప్తాను. ఇక్కడ ఆదివారం ఉదయం 6 గంటలకు వరద స్టార్ట్ అయింది విజయవాడ సింగనగర్ ప్రాంతంలో. ఈ వరద శుక్రవారం నైట్ కొండపల్లి చేరింది, కొండపల్లి వచ్చింది. శనివారం కొండపల్లిలో ఉన్న శాంతినగర్ ఏరియాని, ఎస్టీ కాలనీని, ఆర్సీఎం కాలనీని ఖాళీ చేయించారు. అంటే శుక్రవారం నైట్ శనివారం 24 గంటల సమయం ఈ ప్రభుత్వం ఏం చేసిందని అడుగుతున్నా. 24 గంటల సమయంలో ఈ ప్రభుత్వం ఏం చేసింది అంటే నిమ్మకం నిరుతుందా, అంటే వదిలేద్దాం అనుకున్నారా? ఆ వాటర్ కానీ అటు కానీ మళ్ళీ చేయడం మహా అయితే బీటీవీఎస్ మునిగేది, అది కృష్ణాంధ్ర ఇంకో లెవెల్ పెరిగేది, ఎంత ప్రాణ నష్టం జరిగేది కాదు. నేను ఒకటే అడుగుతున్నాను, ఇవాళ టీవీలో చూపిస్తుంది అంతా కూడా అబద్ధం. ఇక్కడ జరుగుతున్న రియాలిటీ వేరు. మేము అంతమందికి లక్ష అన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం, ఇన్ని లక్షల మంది ఫుడ్ ఇచ్చాం అనే మాటలు సొల్లు మాటలు. డ్రోన్లు తిప్పడం ఎంత సొల్లు, రియాలిటీ వేరు. దయచేసి జరిగిన నష్టం ఎట్లా జరిగింది నేను అడుగుతుంది. వాలంటీర్ ఆర్గనైజేషన్స్ని, మత సంఘ మత పెద్దలను, కుల పెద్దలను, కుల సంఘాలను, వివిధ రాజకీయ పార్టీలను, ప్రతిపక్షాలను, పాలక పక్షాన్ని అడుగుతున్నా, స్వచ్ఛందంగా నిజాయితీతో పనిచేయండి. ఈ యొక్క ఆపత్కాల సమయంలో ప్రజలు చాలా ఇబ్బందులుగా ఉన్నారు. దయచేసి వాళ్ళకు చూసినట్లయితే ఆ వాంబేకాలను చివరి ఇప్పుడు 4 రోజులు అయిందంట భోజనం అందక, ఎక్కడెక్కడ డంప్ చేస్తున్నారు. మనకు విజయవాడ వాటర్, విజయవాడ కృష్ణానదిలో వాటర్ బైక్స్ ఉన్నాయి. ఆ బైక్స్ తెచ్చి వాలంటీర్ కాబట్టి చెప్తే సందులో వెళ్ళి వాళ్ళకి ఫుడ్ అందిస్తారు. దయచేసి ఇక్కడ ఫుడ్ అందుతుంది, మీ మీడియాలో కూడా చెప్తున్నాను. మెయిన్ స్ట్రీమ్ వాళ్ళు ఇక్కడ మాత్రమే కవర్ చేస్తున్నారు, మెయిన్ స్ట్రీమ్ ఇక్కడ కవర్ చేసి ఫుడ్ అందుతుందని చెప్తున్నారు. ఈ సింగనగర్ ప్రాంతంలో దాదాపు 6 లక్షల జనాభా ఉన్నారు, అంటే 1/4 ఆఫ్ విజయవాడ హీస్ హియర్. దయచేసి అడుగుతుంది ఒకటే, ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తానే మొత్తం సొల్లు నిజం కాదు. దయచేసి క్షేత్రస్థాయిలో పనిచేయండి, జరిగిన నష్టాన్ని మనం పూరించలేం కనుక ఏ విధంగా మనం పేదలకు హెల్ప్ చేయాలని చెప్పి సహాయం చేద్దాం, ఇదే కోరుతున్నాను దయచేసి.